బుల్టెల న్యూస్ లెన్స్ చూద్దాం. క్రీడా సంఘాల్లో కేటగాళ్లున్నారు. మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు, ఉద్యోగాల్లో కోటా కోసం క్రీడా సర్టిఫికెట్లు అమ్మేశారు. అక్రమార్కులతో కొందరు సాప్ అధికారులు కుమ్మక్కయ్యారు. కొన్ని క్రీడా సంఘాల్లో స్పోర్ట్స్ సర్టిఫికెట్ల కోసం ఒక్కో రేట్ ఫిక్స్ చేశారు. నేషనల్ గేమ్స్లో స్థానం కావాలంటే లక్షల్లో ముట్టజెప్పాల్సిందే. నేషనల్లో పాల్గొన్న సర్టిఫికేట్ ఉంటే చాలు, మెడికల్ సీట్లు పక్కాగా వస్తాయి. ఈ ఏడాది పశుసంవర్ధక శాఖలో 18 మంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందారు. 6 సర్టిఫికేట్లు నకిలీవిగా అధికారులు తేల్చారు. ఇక సచివాలయ ఉద్యోగాల్లోనూ నకిలీ సర్టిఫికేట్ల హవా కొనసాగింది. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో నకిలీ సర్టిఫికేట్లదే అగ్రస్థానంగా ఉంది. ఈ వ్యవహారంపై తిరుపతి కేంద్రంగా విచారణ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు. రైట్ సువర్ణ, మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అక్రమాలు అన్నీ కావు, ప్రతిదాన్ని కూడా అంగట్లో సరిగ్గా మార్చినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించాల్సినటువంటి క్రీడా సంఘాల్లో కొంతమంది కేటుగాళ్ళు చేరడంతో అమ్మకానికి ఆట అమ్మకానికి మారినటువంటి పరిస్థితి, ఎస్పెషల్లీ కొన్ని క్రీడా సర్టిఫికేట్లతోటి కొంతమంది నకిలీలను పుట్టించి ఆ నకిలీల చేత భారీ ఎత్తున అక్రమాలకు తెరలేపినటువంటి అంశం ప్రస్తుతానికి విచారణలో వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ క్రీడాకారులకు జరిగినటువంటి అన్యాయానికి ఇదొక పరాకాష్ఠగా కూడా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉద్యోగాలతో పాటు ఎస్పెషల్లీ ఎంబీబీఎస్కి సంబంధించినటువంటి ప్రవేశాలకి ఈ క్రీడాకి సంబంధించినటువంటి కోటాలో సర్టిఫికేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందులో ప్రవేశాలు ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే దాన్ని అదునుగా భావించినటువంటి క్రీడా సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది కేటుగాళ్ళు శాపుకు సంబంధించినటువంటి అధికారులతోటి కుమ్మక్కయ్యి భారీ ఎత్తున ఈ నకిలీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ క్రీడా సర్టిఫికేట్లను అమ్మేసినటువంటి పరిస్థితి. గతంలో సాఫ్ట్బాల్ కావచ్చు, అంతేకాకుండా ఖోఖోతో పాటు కబడ్డీ, ఇతర కొన్ని క్రీడలు ఉన్నాయి. ఈ క్రీడల్లో ప్రతిభావంతులైనటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి ఎవరైతే క్రీడా సంఘాలకు భారీ ఎత్తున నిధులు ఇస్తారో, లేకపోతే సర్టిఫికేట్కి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి మాత్రమే అందులో ప్రవేశం కల్పించి ఆ సర్టిఫికేట్ల ద్వారా వాళ్ళు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి పరిస్థితి. నిజమైనటువంటి క్రీడాకారులను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ జరిగితే క్రీడా సంఘాల ఆధ్వర్యంలో, సో ఆ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి ఎవరైతే ప్రతిభ చూపినటువంటి క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ జాతీయ స్థాయికి పోటీకి ఎంపిక చేసేటటువంటి సందర్భంలో అక్కడ సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ విషయానికి వస్తే 6 క్రీడాకారులు ఉంటారు, కానీ 12 ఎంపిక చేస్తారు. సో ఈ 6 మెయిన్ క్రీడాకారులు ఉంటే మిగతా 6 ఇంకొంత ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులు కాకుండా సబ్స్టిట్యూట్ క్రీడాకారులుగా డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్ళని ఆ సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎంపిక చేసి వాళ్ళు నేషనల్ గేమ్స్కి పంపిస్తారు. సో ఈ 6 ఎవరైతే ఉంటారో వీళ్ళు నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి దీంతో వీళ్ళు ఎంబీబీఎస్లో సీట్లను చాలా ఈజీగా పొందేటటువంటి పరిస్థితి. కేవలం ఎంబీబీఎస్ఏ కాకుండా కొన్ని టెక్నికల్కి సంబంధించినటువంటి, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సీట్లను కూడా ఈ నకిలీ సర్టిఫికేట్, అంటే నకిలీ కాదు ఇది ఒరిజినల్ సర్టిఫికేట్లే, కాకపోతే సర్టిఫికేట్లను అమ్ముకున్నారు వీళ్ళు నకిలీ క్రీడాకారులు. అయితే వీళ్ళకి అసలు క్రీడ అంటే ఏంటో తెలియదు, అందులో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇంటర్ డిస్ట్రిక్ట్లో కూడా పాల్గొన్నటువంటి వాళ్ళు నేషనల్స్కి వెళ్ళేటటువంటి జాబితాలో వాళ్ళ పేరుంటుంది, వాళ్ళు నేషనల్కి వెళ్తారు కానీ అక్కడెక్కడ గేమ్లో కూడా పార్టిసిపేట్ చేయరు, బయట కూర్చొని చప్పట్లకు వచ్చేటటువంటి బ్యాచ్ అనమాట ఇది. సో వీళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడం వల్ల వీళ్ళు ఎంబీబీఎస్లో ప్రవేశాలు పొందడం, అంతేకాకుండా కొంతమంది ఉద్యోగాల్లో కూడా. ఇటీవల పశుసంవర్ధక శాఖకి సంబంధించి మొత్తం 18 రిక్రూట్ చేశారు ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి. అందులో 6 సర్టిఫికేట్లు నకిలీవని చెప్పేసి అక్కడ జరిగినటువంటి సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో తేలినటువంటి పరిస్థితి. దీంతోపాటు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ విషయంలో ఎస్పెషల్లీ వైజాగ్ సమీపంలో దాదాపు కొన్ని 10 సంఖ్యలో ఈ నకిలీ సర్టిఫికేట్, అంటే ఈ సర్టిఫికేట్లతోటి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళని కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి క్రీడలను కూడా రాజకీయంగా మార్చడం, క్రీడలను కూడా అమ్మకానికి పెట్టడం, అందుకే భారతదేశం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ దాకా వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య అసలు నానాటికి పడిపోతూ ఉంది, అక్కడ గెలిచేటటువంటి పథకాల సంఖ్య కూడా పడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే క్రీడలను కూడా అక్రమాలకు ఏ విధంగా వాడుకోవచ్చు, క్రీడలను కూడా అవినీతికి ఏ విధంగా కేర్ ఆఫ్ అడ్రస్గా మారచ్చు, అందులో కూడా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనేటటువంటి అంశాన్ని కేటుగాలు తెలుసుకొని దీన్ని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. గతంలో శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కావచ్చు, అంతేకాకుండా స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆర్కే రోజా కావచ్చు, సో వీళ్ళిద్దరు కూడా ఇవన్నీ వాళ్ళ దృష్టికి వెళ్ళినా సరే కనీసం చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా ఈ నకిలీకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళకి సంబంధించి కొంతమంది ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులు ఇటీవల ఈ అంశాలన్నింటినీ కూడా
పూర్తి వివరాలతో పాటు ఐటీ శాఖ మంత్రి అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్కి అందించారు. దీని మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణలో విస్తుబోయేటటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుపతిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో అంటే తిరుపతిలో మెడికల్ కాలేజీ వస్తున్నాయి. ఈ మెడికల్ కాలేజెస్కి సంబంధించి ప్రవేశాల్లో కూడా ఈ సర్టిఫికేట్లు అంటే క్రీడాకారులు కానటువంటి వ్యక్తులు క్రీడల్లో పాల్గొన్నట్టు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ల ద్వారా ప్రవేశాలు పొందినట్టుంది. ఎందుకంటే ఒక్కొక్క ఎంబీబీఎస్ సీటుకి దాదాపు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. అదే 10 లక్షలు ఇక్కడ ఇస్తే సర్టిఫికేట్ వస్తుంది. సో ఆ 10 లక్షలు ఇచ్చి కొనుక్కున్నటువంటి ఆ సర్టిఫికేట్ తోటి 50 లక్షల కోటి రూపాయలు చెల్లించి చదవాల్సినటువంటి ఎంబీబీఎస్ సీట్ ఈజీగా స్పోర్ట్స్ కోటాలో ఫ్రీగా పొందేటటువంటి అవకాశం. సో దీని ఆసరాగా మార్చుకున్నటువంటి కొంతమంది అక్రమార్కులు ముఠాగా ఏర్పడి ఎవరైతే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ పిల్లల్ని చదివిస్తారో చదివించాలనేటువంటి తపన ఉంటుందో వాళ్ళని టార్గెట్ చేసి క్రీడా సంఘాలకు భారీ ఎత్తున నిధుల పేరుతోటి లేకపోతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి నిర్వహణ నిధులతోటి అలాగే భారీ ఎత్తున ఈ లంచాలతోటి ఈ సర్టిఫికేట్లు అమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ వ్యవహారం మీద పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సువర్ణ రాజు, అయితే మనం ఇప్పుడు చూసుకుంటే ఎంతో మంది ప్రతిభావంతులు వెనక్కి పడ్డారు. అంటే ఇలాంటి పరిస్థితిలో ప్రధానంగా మనం చూసుకుంటే మెడికల్ కాలేజ్ సీట్లు కూడా ఇలా అక్రమంగా నకిలీ చేసేసి మెడికల్ సీట్లు ఇవ్వడం అనేది చాలా తీవ్రమైన అంశంగా పరిగణించాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది ముందు ముందు ఇలాంటి చర్యలు అంటే ఇలాంటి నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు కానీ మెడికల్ సీట్లు కానీ పొందకుండా చేసే దిశగా ఎలాంటి అడుగులు వేస్తుంది? అలాగే ఇప్పుడు అక్రమాలకు పాల్పడిన వారి పట్ల ఎలాంటి శిక్షలు అమలు చేసే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా సువర్ణ, ఎందుకంటే ఏదైనా సరే క్రీడలకు సంబంధించి తొలిగా ఈ క్రీడాకారులు ఎలా ఎంపిక చేస్తారంటే ఎంపిక చేసేందుకు ఒక పద్ధతి ఉంటుంది. రకరకాలైనటువంటి క్రీడలు ఉంటాయి, అందులో అసోసియేషన్ గేమ్స్ అంటాం. అంటే ఈ అసోసియేషన్ గేమ్స్ అంటే ప్రైవేటు వ్యక్తులంతా కూడా కలిసి క్రీడా సంఘాలను ఏర్పాటు చేస్తారు. సో ఈ అసోసియేషన్ గేమ్స్ అనేది ఒకటి. తర్వాత స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంటాం, SGFI అంటాం, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. దీంట్లో అండర్ 14, అండర్ 16, అండర్ 17, అండర్ 19 అనేటటువంటి విభాగాలు ఉంటాయి. సో ఈ రెండింటితో పాటు ఇటీవల కాలంలో గతంలో రూరల్ గేమ్స్ అనేసి ఉండేవి. సో రూరల్ గేమ్స్ తర్వాత సీఎం కప్ అనేసి వచ్చింది. సో ఇలాగ రకరకాలైన క్రీడలు ఉంటాయి. కానీ ఇందులో ఇక్కడ దీన్ని ఎందుకు వీళ్ళు ఇంత ఆసరాగా మార్చుకున్నారు అంటే క్రీడా సంఘాలకు సంబంధించి అంటే అసోసియేషన్ గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేషనల్ గేమ్స్కి సంబంధించినటువంటి ఫెడరేషన్ గుర్తించడం వల్ల దీన్ని వీళ్ళ చేతిలో ఉన్నటువంటి పని. అంటే ఎవరిని ఎంపిక చేయాలనేది ఆయా క్రీడా సంఘాలు, అంటే ప్రతి జిల్లాలో కూడా ప్రతి క్రీడా సంఘానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, క్రీడా సంఘానికి ఒక బోర్డు ఉంటుంది. సో వీళ్ళంతా కూడా ప్రైవేట్ వ్యక్తులే. అంటే గతంలో పీఈటీ చదివిన వాళ్ళు లేకపోతే గతంలో క్రీడాకారులుగా పనిచేసిన వాళ్ళు లేకపోతే పొలిటికల్గా ప్రమేయం ఉన్నటువంటి వాళ్ళు, సో వీళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే క్రీడాకారులతోటి క్రీడలతోటి వాళ్ళకి సంబంధం లేదు, కానీ భారీ ఎత్తున అక్రమాలు పడేటువంటి పరిస్థితి. గతంలో నెల్లూరులో కూడా సాఫ్ట్ బాల్కి సంబంధించినటువంటి కొన్ని అక్రమాలు వెలుగు చూశాయి. అక్కడ సాఫ్ట్ బాల్కి సంబంధించినటువంటి ఫెడరేషన్ ఎవరైతే ఆ సంఘం ఉందో వాళ్ళు భారీ ఎత్తున అక్రమాలు కూడా పాల్పడినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఎంబీబీఎస్లో ఇలాంటి వ్యక్తులు రావడం వల్ల అంటే చదువు రానటువంటి వాళ్ళు మీన్స్ ఏంటంటే సీట్ రానటువంటి వాళ్ళు అంటే ప్రతిభ లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ టెక్నికల్కి సంబంధించి అంటే వైద్యం అనేది ప్రతిభతో రావాలి. సో వాళ్ళు చదువుకునేటటువంటి జిజ్ఞాస ఉండాలి. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా దొడ్డిదారిన ఆ వైద్య సీట్లు పొందడం కారణంగా ఖచ్చితంగా నాణ్యమైనటువంటి వైద్యం కూడా అందించేటటువంటి పరిస్థితి ఉండదు. సో ఈ నేపథ్యంలోనే దీని మీద ఖచ్చితమైనటువంటి విచారణ జరపాలి. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే సమాజానికి పట్టినటువంటి ఒక పీడగా భావించాలి. ఎందుకంటే సరైనటువంటి వ్యక్తులు కానీ ఇలాంటి రంగాల్లోకి కానీ రాకపోతే నకిలీలు కానీ దొడ్డిదారిన ప్రవేశిస్తే ఆయా రంగాలన్నీ కూడా కుంటుపడతాయి. ఎస్పెషల్లీ వైద్య రంగంలో ఇలా కానిస్తే మనుషుల ప్రాణాలు కూడా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద విచారణ అయితే జరుపుతుంది. సో ఈ విచారణలో అనేక రకాలైనటువంటి వాస్తవాలు వెలుగు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి దీని మీద పూర్తి స్థాయి విచారణ కానీ జరిగితే పెద్ద తల్లని కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఈ అసోసియేషన్కి సంబంధించినటువంటి క్రీడలు ఏవైతుంటాయో అంటే క్రీడా సంఘాలు నిర్వహించినటువంటి క్రీడలకు గుర్తింపు లేకుండా ఖచ్చితంగా అది శాప్ పరిధిలో అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఈ సాయ్ అంటాం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో వీళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి క్రీడల్లో ఇచ్చేటువంటి సర్టిఫికేట్లు మాత్రమే వ్యాలిడ్ అని కానీ చెప్పినట్లయితే ఇలాంటి అక్రమాలకి ఫుల్ స్టాప్ పడేటటువంటి అవకాశం ఉన్నాయి. గతంలో మనం చూసాం సాఫ్ట్ బాల్కి సంబంధించినటువంటి అక్రమాలు గతంలో బయటకు వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేటటువంటి టీంని దాదాపు 3 సంవత్సరాలు దాన్ని బ్యాన్ చేసినటువంటి పరిస్థితి, కబడ్డీకి కూడా అలాంటి పరిస్థితే మనం గతంలో చూసినటువంటి సిచ్యువేషన్. సో ఈ విధంగా క్రీడా సంఘాలు పుట్టింది క్రీడలను ప్రోత్సహించడం కోసమో క్రీడాకారులను వెలికి తీయడం కాకుండా క్రీడల మాటను వ్యాపారం చేసుకునేందుకు అనేసి కొన్ని ఆరోపణలు వ్యక్తమవడం ఇప్పుడు ఒక్కొక్కటిగా కూడా వెలుగు చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈ దొంగ సర్టిఫికేట్లు పొందారో ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు జారీ చేశారో వాళ్ళ మీద పీడీ కేసులు కానీ పెట్టినట్లయితే ఖచ్చితంగా క్రీడా సంఘాలకు సంబంధించి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులకి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉండదు.
సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు.